ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శివ పంచాయతన ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్వస్తివచనం, యాగశాల ప్రవేశం, వాస్తు క్షేత్రపాలన, నవగ్రహ సర్వతోభద్ర మండల స్థాన ప్రధాన కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, హవనం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలదివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో శివపార్వతుల శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్నేని సరిత శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ షాడ శ్రీనివాస్, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి ఎల్లగౌడ్, బోర్వెల్స్ రవి, వెంకటేశం, తిరుపతి, మల్లేశం, ప్రశాంత్, వాళ్ళ నిశాంతరావు తదితరులు పాల్గొన్నారు. హరి ఓం. గూడెం గ్రామం లోపల గత 3 రోజులుగా బుధవారం నాడు ప్రారంభించి బుధ గురు శుక్రవారం 3 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కోడెం విష్ణుప్రసాద్ దంపతులు మరియు గ్రామ భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో అతి పురాతనమైనటువంటి యొక్క శివాలయాన్ని అది శిథిలావస్థలో ఉన్నందున నూతనంగా భవ్యమైనటువంటి ఒక మందిరాన్ని నిర్మించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని చివరకు కొంతకాలం తన క్రితమే ఇది ప్రారంభించిన ఇప్పటి వరకు భగవంతుని యొక్క అనుగ్రహంతో పూర్తయింది. ఈరోజు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత పూర్ణాహుతి మరియు కుంభాభిషేకం అయిపోయింది. ఇప్పుడు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ ఉత్సవం, ఉమామహేశ్వర శాంతి కళ్యాణ ఉత్సవం నిర్వహిస్తున్నాం కొద్దిసేపట్లో. దానికి శ్రీ విష్ణుప్రసాద్ గారి దంపతులు మరియు గ్రామ భక్తులు పెద్దలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వారికి పరమేశ్వర అనుగ్రహం లభించుగాక.